వణికించే చలి ఓ పక్క, అయితే ఈ వాతావరణానికి స్వైన్ ఫ్లూ విస్తరిస్తుందన్న వార్త నగర ప్రజల్ని మరింత వణికిస్తుంది. గాలిలో ఉండే తేమ వల్ల ఈ వ్యాధి త్వరగా సోకే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు స్వైన్ ఫ్లూ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయంటున్నారు. గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ వచ్చిన రోగులు చికిత్స పొందుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి, జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు లాంటివి ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాలు ఉన్న వృద్ధుల వరకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వైన్ ఫ్లూ రాకుండా ఉండాలంటే గాలి ద్వారా సోకే ఈ వ్యాధి, స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తులు తుమ్మినా దగ్గినా వైరస్ గాలిలో కలిసి అది పీల్చిన వారికి కూడా ఈ వ్యాధి సోకుతుంది. చలికాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా రావచ్చంటున్నారు వైద్యులు. రోగులు వాడిన వస్తువులు వాడినా కూడా ఈ వ్యాధి మరొకరికి సంక్రమించే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఇంట్లో ఎవరికైనా ఈ వ్యాధి వస్తే మిగిలిన వారు జాగ్రత్త పడాలంటున్నారు. వాంతులు, విరోచనాలు కూడా స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలే. ఈ వ్యాధి సోకిన వారు శ్వాస తీసుకోవడంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ మాత్రం జ్వరంగా అనిపించినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించడం అవసరం. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. Cause I don't fucking care.